ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తేల్చేవి అని ప్రతిసారి ఎన్నికలప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటుంది. అధికార పక్షం మేమే భవిష్యత్ ఇస్తున్నాం అంటుంటాం. కాబట్టి నేను ఆ జోలికి పోను. బట్ ఈ ఎన్నికల ఎజెండా అన్నటువంటిది మాత్రం జనం డిసైడ్ చేస్తారా, జనం ఆలోచనలకు అనుగుణంగానే ఉంటుంది. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం ఈ రెండు రెండు కళ్ళలాగా నడుపుతానని చంద్రబాబు చెప్పేది. బట్ ఆయన హయాంలో సంక్షేమం అనేటువంటిది నామమాత్రంగా ఉంది, అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చేటప్పటికీ ఇప్పటికీ పత్రికలు టీవీల సాక్షిగా అద్భుతమని చెప్పడమే తప్పించి అమరావతి అన్నటువంటి దగ్గర ఆగిపోయి ఉన్నది. అక్కడ మిగతా రాష్ట్రం అంతా కూడా ఏమీ చేయలే, అమరావతిలో ఏదో చేస్తారన్న నమ్మకంతో అయిపోయింది, అటు ఇటు కాకుండా పోయింది. ఇప్పుడు ఇతను అభివృద్ధి అన్నటువంటిది విశాఖకి వెళ్ళి అభివృద్ధి చేస్తాం అనేటువంటిది ఉత్తుత్తి మాట. విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం కాబట్టి అక్కడ నుంచి తన పరిపాలన చేస్తానన్నటువంటిదే చెప్పేది. తద్వారా అమరావతికి పెట్టే లక్షల కోట్ల ఖర్చు మిగులుతుంది. తద్వారా తన సంక్షేమ పథకాలు లేకపోతే మిగతా అభివృద్ధి పనులకు ఆ పోర్టులకు పెట్టుబడులు హార్బర్లకు పెట్టుబడులు, ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించేటటువంటి. చంద్రబాబు నాయుడు ఇక్కడ సంక్షేమం రేపొద్దున సూపర్ సిక్స్ పథకాల సంక్షేమం ప్లస్ అమరావతి అద్భుతమైనటువంటి అభివృద్ధి, ఈ రెండు బాబు చేస్తారని ప్రతి తెలుగుదేశం కార్యకర్త నమ్ముతున్నారు. గతంలో టైం లేక చేయలేకపోయారు, ఈ దఫా చేసేస్తారని ప్రతి తెలుగుదేశం కార్యకర్త నమ్ముతున్నారు, వైసీపీ క్యాడర్ నమ్మరు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి విశాఖ అంటే విశాఖ నుండి పరిపాలన ప్రారంభిస్తాడు, సంక్షేమానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు, ఆ వైజాగ్ వెళ్తే అభివృద్ధి ఆటోమేటిక్గా జరిగిపోతుందని ప్రతి వైసీపీ కార్యకర్త నమ్ముతాడు, తెలుగుదేశం కార్యకర్త ఒక్కరు కూడా నమ్మరు. ఈ వాళ్ళిద్దరు నమ్మకాలు పక్కన పెడితే అభివృద్ధి విశాఖ కేంద్రంగా జరుగుతుందా, అమరావతి కేంద్రంగా జరుగుతుందా? ఇది ప్రజలు తేల్చేటటువంటి ఎన్నికలు ఇది.